ఏంటి పూజ ఇది? ఇలా ఇవ్వు పూజ. నా ప్రేమల ఎంత వెచ్చగా ఉందో నువ్వే చూడు పూజ. పూజా, పూజా, ఎక్కడున్నావు? చిన్నపిల్లల ఈ ఆటలేంటి? పూజా ఎక్కడున్నావు? పూజా నువ్వు ఎక్కడున్నా నేను పట్టుకుంటాను. ఇక్కడున్నావా? దా రా పూజ. పూజ రా పూజ. నేను రాను వదిలేను, నన్ను వదిలేయి. ఏంటి పూజ ఇది? వెళ్దాం రా పూజ. పూజ ఆడుతున్నావా? పూజ నేను చెప్తున్నాను కదా. పూజ ఏరన్నా ముందు తమాసాలు చేస్తున్నావా? నాకు డిస్టర్బెన్స్ నచ్చదు. చూడు పూజ ఎలా భయపడుతుందో. ఇదంతా నీ వల్లే. ఇడియట్, ఇడియట్. రా పూజ, మనం వెళ్దాం. రా పూజ. అరే భయపడకు. కూర్చో. అవును, నాకు బర్త్డే గిఫ్ట్ ఇవ్వా. ఉండు, టెన్షన్ పడకు. నువ్విచ్చే గిఫ్ట్ కూడా నేనే రెడీ చేశా. ఆ గిఫ్ట్ ఏంటో తెలుసుకోవాలని నీకు ఎగ్జైటింగ్గా ఉంది కదా. సరే పద చూద్దాం. అదిగో పూజ, నువ్వు నాకు ఇచ్చే గిఫ్ట్. లైఫ్ లాంగ్ మనిద్దరికి గుర్తుండిపోతుంది. ఏంటిదంతా సంజయ్, నీకేం కాలేదు కదా సంజయ్.
అసలేం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. నువ్వేం అడిగినా వాడు తిరిగి చెప్పలేడు పూజ. ఇంకో గంట వరకు వాడు మత్తులోనే ఉంటాడు. రాజు, సంజయ్ విడిచిపెట్టు ప్లీజ్, నీకు దండం పెడతాను. ఆఫ్టర్ ఆల్ నీకు ప్రపోజ్ చేసినందుకే ఆ ప్రవీణ్ని చంపేశా. అలాంటిది వీడు నిన్ను పెళ్లి చేసుకుంటే ఎలా వదిలేస్తా చెప్పు. ఓ పంచే, వాణ్ణి చంపే. అదే నువ్వు నాకిచ్చే బర్త్డే గిఫ్ట్. ఏంటి ఆలోచిస్తున్నావు, తీసుకో. పూజ, నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు. వద్దు, ఇదంతా మన కోసమే. ప్లీజ్ వెళ్ళు, చెప్పించి. చేవా, అయితే సరే, ఆ పని నేనే చేస్తాను. నువ్వా నేనా, తేల్చుకో. వద్దులే, నీ సుకుమారమైన చేతులు కందిపోతాయి. సరే, ఆ పని ఏదో నేనే చేస్తా. ప్లీజ్ రాజు, సంజయ్ నువ్వేం చెప్తే అది చేస్తాను. చేస్తావా? అయితే వాడి కట్టిన తాళి తెంచి వాడి మొహాన్ని కొట్టు. తేల్చుకో పూజ, వాడు నీకు భర్తగా కావాలా, బ్రతికుండడం కావాలా, డిసైడ్ చేసుకో. పూజ, నీకు నేను ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. సరే, నేనే డిసైడ్ చేస్తా. ఇంకెందుకు ఏడుస్తున్నావు? ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా. ఓ, నువ్వెందుకు ఏడుస్తున్నావో నాకు అర్థమైంది. మొగుడు చస్తేనే తాళి తెగుతుంది, కానీ ఇక్కడ తాళి తెగిన మొగుడు బ్రతికే ఉన్నాడు. అదేగా ప్రాబ్లం. డోంట్ వరీ, అట్లే రాజునికి దండం పెడతాను. సంజయ్ వదిలే, ఏం చెయ్యదు. జరిగేది చూడు. ప్లీజ్ రాజు. వద్దు రాజు, ఏం చెయ్యొద్దు. Thank you.